हेलो गाइज वेलकम बैक टू माय यूट्यूब चैनल संडे दानलो इंका स्पेशल गा मन की ट्रैक डे कूडा इदी स्टंटिंग एरिया टैलेंटेड स्टंटर्स अन्नमाट वीलो लाइक प्रोफेशनल स्टंटर्स फुल गियर्स तो चाला बागा चेस्तारु సో గైస్ స్టంటింగ్ నేర్చుకోవాలంటే మీరు ట్రాక్ వచ్చి నేర్చుకోండి మీకు స్టంటింగ్ నేర్పించడానికి ప్రొఫెషనల్ స్టంటర్స్ ఉన్నారు అండ్ ఒక సేఫ్ ప్లేస్లో ఫుల్ గేర్ వేసుకొని చేయొచ్చు ఫస్ట్ అయితే మనం ట్రాక్లోకి వెళ్దాము ఈ బైక్ డ్రైవ్ చేద్దాం అనుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రంట్ R15 ఫేరింగ్ ఉంది వెనకాల కొంచెం బండి తేడాగా ఉంది ఏ బండి అనుకుంటున్నారేమో ఇది MR3 అవును కొంచెం పాత బండ్లా ఉంది కానీ కాదు బేసిక్గా దాని ఉన్న ఫేరింగ్స్ అవన్నీ పాతాయి అంతా ఎందుకంటే ట్రాక్లో యూస్ చేస్తాం కదా ఇప్పుడు పడే బండికి కొత్త ఎప్పుడు వేయకూడదు అండ్ దీనికి టీవీఎస్ యూరోగ్రిప్ టైర్స్ ఉన్నాయి ఇవి ఇంకా మార్కెట్లో అవైలబుల్ లేవు ఇవి రేసింగ్ టైర్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ స్లిక్స్తో కంపేర్ చేయొచ్చు దీన్ని అంత గ్రిప్ ఇస్తున్నాయి రీసెంట్గా నేను ఒక రేస్ పార్టిసిపేట్ చేసిన ఒక పోడియం కూడా వచ్చింది ఆ రేస్లో యూస్ చేసిన టైర్స్ ఇవి అంటే పెద్ద ట్రాక్లో కూడా యూస్ చేయొచ్చు అని చెప్తున్నాను అంత మంచి టైర్స్ ఇవి స్లీక్స్తో కంపేర్ చేయొచ్చు ఇంకా అర్థం చేసుకోండి అంత బాగున్నాయి టైర్స్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ బైక్ రైడ్ చేసి ఈ గోప్రో ఉన్న కంఫర్టబుల్ హెల్మెట్తో తర్వాత ఇది నా ప్రాక్టీస్ హెల్మెట్ కార్బన్ ఫైబర్ది బెల్ డ్రై స్టార్ ఇది వేసుకుని తర్వాత నేను ప్రాక్టీస్ చేసుకుంటాను అండ్ ఇవి నా ప్రాక్టీస్ గ్లోవ్స్ డైనాక్స్వి ఎప్పుడైనా ట్రాక్కి ఫుల్ గ్లేవ్స్ ఉండాలి ఇది లెదర్ గ్లేవ్స్ ఇక్కడ వరకు వచ్చేస్తాయి అన్నమాట సో ఒకసారి లోపలికి వెళ్ళి వచ్చి ఈ హెల్మెట్ వేసుకుని డ్రైవ్ చేస్తాను తర్వాత మీకు స్టంటింగ్ కూడా చూపిస్తాను డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్టంటింగ్ కానీ వాటెవర్ చూడండి ఎంత పీస్ఫుల్గా చేస్తున్నారో వీళ్ళు అసలు చాలా ఈజీగా సో ట్రాక్లోకి వెళ్ళిపోదాం పదండి ఎక్స్క్యూజ్ మీ సేమ్ హియర్ బ్రో ఎలా ఉన్నారు అవునా ఇప్పుడు ఏ బైక్లో దిగుతున్నావు అవునా ఓ స్టిక్కర్స్తో నీ బైకేనా ఇప్పుడు ఎవరు వచ్చి కలిసారు నీ ఓకే లోపల నుంచి ఎవరు వచ్చి కలిసారు నా ఫ్రెండ్ అని చెప్పి లేదు బ్రో సెట్ సెట్ ఆల్ సెట్ నేను వస్తాను వచ్చి చూస్తా R3 బ్రో సో ఫస్ట్ ట్రాక్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైర్ని వార్మ్ చేసుకోవాలి అప్పుడే మనకి గ్రిప్ ఇస్తాయి అన్నమాట బేసిక్గా రబ్బర్ కదా హీట్ అవ్వాలి అది హీట్ అయితే పట్టుకుని ఉంటుంది రోడ్ని లేదంటే ఈజీగా జారిపోతుంది అన్నమాట చాలా కంఫర్టబుల్ ఉన్నాయి టైర్స్తో సో వార్మ్ వరకే నేను ఈ హెల్మెట్ వాడతాను తర్వాత నా ప్రాక్టీస్ హెల్మెట్ తీసుకుంటాను సో ట్రాక్ ఈజ్ ఆల్ అబౌట్ కార్నర్ స్పీడ్స్ అన్నమాట ఇది లేట్ బ్రేకింగ్ అంటే లేట్ బ్రేకింగ్ అంటే బేసిక్గా ఏం లేదు మన అపోనెంట్ కంటే మనం లేట్గా బ్రేక్ చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఇవి ట్రాక్ లైన్స్ ప్రాపర్గా ఫాలో అయితే స్మూత్ ఉండొచ్చు ఇవి కర్బ్స్ యూజ్ చేసుకోవచ్చు నాట్ ఏ ప్రాబ్లం ఓ సైలెన్స్ స్క్రేప్ అవుతుందా అంది రాంగ్ బాడీ పొజిషన్ కొంచెం అంటే ఫస్ట్ టైం వచ్చారు ఆయన
అంటే బేసిక్గా రాంగ్ బాడీ పొజిషన్ వల్ల లీన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే అవసరం లేని చోట లీన్ ఎక్కువ అయితే క్రాష్ అయిపోతారు. చూసారుగా ఇప్పుడే క్లోజ్ కాల్, అలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఈ హర్ష కాకర్లా ఇప్పుడు నేను ఈ హెల్మెట్ తీసి లోపలికి వెళ్ళి అటాక్ చేయాలనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి స్టంటింగ్ కానీ లేకపోతే ట్రాక్లో ఏమైనా ఇంపార్టెంట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే చెప్తాను. ఈ సర్కిల్ విలీలు చేయాలి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ప్రాక్టీస్ చేసుకోవాలి సర్కిల్ విలి అని. ఇది డ్రిఫ్టింగ్. అసలు స్టంట్ బైక్ చూద్దాం, దానికి ఏమేమి ఉంటాయో ఏమేమి డిఫరెన్సెస్ ఉంటాయో చూద్దాము. సో గైస్, ఈ శశి అండ్ రోహిత్ ప్రొఫెషనల్ స్టంటర్స్, ఇందాక చెప్పాను కదా మీరు వచ్చినప్పుడు ఇక్కడ నేర్చుకోవచ్చు అని. సో ఇప్పుడు నార్మల్ బైక్కి స్టంట్ బైక్కి డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్. అయితే ఇక్కడైతే రెండు క్లచ్లు ఉన్నాయని, రెండు క్లచ్లు అనుకోకండి, ఇది ఒకటి హ్యాండ్ బ్రేక్, ఇంకొకటి క్లచ్. శశి ఏది క్లచ్, ఏది హ్యాండ్ బ్రేక్? ఓకే, ఎలా యూజ్ అవుతుంది అది? ఓకే, సో బేసిక్ స్టంట్స్ చేసినప్పుడు మనకి వీలీ అయిపోకుండా అంటే వెనక్కి పడిపోకుండా మనకి ఇక్కడ బ్రేక్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఫ్రీ స్టైల్ చేస్తాం అంటే మన కాళ్ళు వెనకాల ఉండమో లేదంటే సీట్ పైన ఉండమో ట్యాంక్ పైన ఉండమో ఉంటాయి కదా, అప్పుడు అవును. ఎస్, సో బేసిక్గా అందరూ వీలు అనగానే ఫస్ట్ గేర్లో లేపేసి క్లచ్ వదిలేసి వీలు లెగుస్తుంది అది అనుకోకండి. బేసిక్గా ప్రాపర్గా ఎవరికైతే బ్రేకింగ్ వస్తుందో వాళ్ళే పర్ఫెక్ట్ వీలీస్ చేస్తారు. అండ్ అది కాకుండా ఈ హ్యాండిల్ బార్ కూడా కొంచెం లిఫ్ట్ చేశారు కంఫర్టబుల్ ఉండడానికి. అచ్చా, ఇది సింగిల్ పీస్ హ్యాండిల్ అంట, దీనిది కూడా కాదు, ఇది ఇంకా కంఫర్టబుల్ ఉండడానికి డ్యూక్ తీసుకున్నారు అంటే వీళ్ళు లిఫ్ట్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో దీని ట్యాంక్స్ కూడా చేంజ్ చేశారు చూడండి. ఓకే, హై చైర్ అంటే ట్యాంక్ పైన కూర్చుని వీలీ చేసిన స్టాప్ చేసిన దీనిపైన కూర్చుని స్టంట్స్ చేస్తారు ఇలా. ఓకే, సో దానికోసం ఆ ట్యాంక్ని అట్లా కొంచెం మోల్డ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో స్ప్రాకెట్, ఇది ఎంత టీత్ స్ప్రాకెట్? ఓకే, ఇది 56 టీత్. నార్మల్ స్టాక్? ఓకే, సో స్టాక్ స్ప్రాకెట్, స్ప్రాకెట్ అంటే ఇది, ఈ సర్కిల్ ఉంది కదా ఈ టీత్ ఉన్నది, ఇది ఇప్పుడు 56 టీత్స్ ఉన్నాయంట. బేసిక్గా స్టాక్కి 43 ఇలా ఏదో ఉంటాయి. బట్ ఇది స్టంటింగ్ కోసం ఇనీషియల్ పికప్ కావాలి కదా, అంటే వెంటనే ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఉండాలి కాబట్టి పెద్ద స్ప్రాకెట్స్. సో సేమ్ రెండింటికి వేరే స్ప్రాకెట్స్ ఉన్నాయి. ఇది 60 టీత్ అంట. ఇది వేస్తే ఏమవుతుందంటే మనకి టాప్ స్పీడ్ తగ్గిపోతుంది, ఇనీషియల్ చాలా పెరుగుతుంది. ఓకే, అండ్ ఇది కూడా మీ లెగ్ పెట్టుకోవడానికి. ఓకే, జనరలీ 12 o'clock అయిపోయినప్పుడు సేవ్ చేయడానికి, అలానే వీళ్ళకి హైట్ అర్థం కావడానికి అలా యూజ్ అవుతుంది ఇది. సేమ్ దీనికి కూడా, బట్ ఇది కొంచెం వేరే మోడల్ ఉంది. అండ్ ఇంకా క్యాలిపర్స్, సో ఇది నార్మల్ స్టాక్ది, ఇది హ్యాండ్ బ్రేక్, హ్యాండ్ బ్రేక్ నుంచి కనెక్షన్ అన్నమాట. సో బ్రేక్ చేసుకోవడానికి ప్రాపర్ క్యాలిపరే తీసుకొచ్చి దీనికి వేసారు. సో స్టంటింగ్లో పడడం కామన్ కదా, అంటే సేమ్ రేసింగ్లో స్టంటింగ్లో, స్టంటింగ్కి ఎక్కువ క్రాషెస్ ఉంటాయి కాబట్టి బైక్ ఏం డ్యామేజ్ కాకుండా ఇది. సో ఇప్పుడు వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, అవన్నీ చూద్దాం. చూడండి ఎంత ఈజీగా వీలీ లిఫ్ట్ చేస్తారో, అదంతా స్ప్రాకెట్ వల్ల అనమాట. పెద్ద స్ప్రాకెట్ ఉంటే అంత ఇనీషియల్ పవర్ ఉంటుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ చూడండి, ఒక ఒక ఫింగర్ బ్రేక్ పైన ఉంది. సో ఏది అటు ఇటు అయినా సరే బ్రేక్ నొక్కేస్తారు, వీలీ ల్యాండ్ అయిపోతుంది అన్నమాట. అదంతా హ్యాండ్ బ్రేక్తో కంట్రోల్ అవుతుంది. ఎంత సాటిస్ఫైయింగ్ ఉంది ఇలా చూడడానికి. ఇప్పుడు శశి సింగిల్ హ్యాండ్ వీలీ చేస్తాడు.
బేసిక్గా కేటీఎం స్టంట్ షోస్లో కేటీఎం గర్ల్ ఉంటుంది ఇలాగా. నా కళ్ళు తిరిగిపోతాయి. గ్రేట్, హ్యూజ్ రెస్పెక్ట్. ఓహో, క్రేజీ సేవ్. బేసిక్గా నేనైతే నార్మల్గా సెంటర్ స్టాండ్ వేయడానికే కష్టపడతాను. ఇప్పుడు చూడండి, ఓ క్రేజీ. సో గైస్, మన ట్రాక్ ప్రాక్టీస్ అయిపోయింది. యాక్చువల్లీ ఆల్రెడీ ట్రాక్ సెషన్ గురించి ఆల్రెడీ వీడియోస్ చేశాను కదా, అండ్ ఈరోజు కొత్తగా స్టంటింగ్ చూపించాను. సో ఇంకొకటి, ఇప్పుడు నేను మళ్ళీ గోకాట్లో వెళ్తున్నాను. నా లాస్ట్ వీడియోలో కూడా గోకాటే ఉంటుంది, బట్ స్టిల్ ఇక్కడికి వచ్చి ట్రాక్లో బండి వేసుకుని ప్రాక్టీస్ చేసిన తర్వాత కాట్లు కూడా పిలుస్తున్నాయి అన్నమాట. సో ఇది కూడా ప్రాక్టీస్ చేసి ఈ బ్లాగ్ని ఎండ్ చేసేస్తాను. నేను మళ్ళీ చికెన్కి వచ్చాను. అస్సలు ఆగట్లేదు నాకు. ఇంటికి ఏదైనా పడుకున్నాను, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కార్ డ్రైవ్ చేయడానికి వచ్చాను. చాలా నచ్చింది నాకు కార్ట్ అయితే. సో గైస్, ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్రాక్ ప్రాక్టీస్ చేస్తాము. నేను ఇంకా నా ఫ్రెండ్ అభిషేక్ ఇద్దరం వచ్చాము ప్రాక్టీస్ చేసుకోవడానికి. మళ్ళీ వెళ్దాం ఇష్టం అంటే కొంచెం ఎనర్జీ కొంచెం ఒక రెండు నిమిషాలు ఆగి వెళ్దామంటే వెళ్దాం. అమ్మో, ఇది అసలు చూసినంత ఈజీ అస్సలు కాదు. కార్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. కొంచెం తేడా వస్తే మొత్తం తిరిగిపోతుంది. ఇంత కష్టపడి ల్యాప్లో ప్రతి కార్నర్ మనం స్పీడ్ మెయింటైన్ చేసి టైమింగ్ కోసం చేసేది వేస్ట్ అయిపోతుంది. చిన్న మిస్టేక్ చేసిన ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ చాలా ఇంపార్టెంట్ దీనిలో. అండ్ ఇది కూడా చాలా పవర్ఫుల్ కార్డ్. కాన్సన్ట్రేషన్ ఎయిట్ వెళ్ళినా సరే కొంచెం స్లో అయిపోతాము. బేసిక్గా నాకు కాన్సన్ట్రేషన్ దీనిపైన ఇప్పుడు ఉంది కాబట్టి మాట్లాడలేకపోతున్నాను సరిగ్గా. అది లాస్ట్ ల్యాప్ అనుకుంటా. ఓకే, అది మార్షల్ పోస్ట్. అక్కడ ఎంతమంది చూసారో చూడలేదో తెలియదు. సో అక్కడ ఒక మార్షల్ కూర్చొని నాకు లాస్ట్ ల్యాప్ అని చెప్తున్నారు. ట్రాక్లో ఓన్లీ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్లాగ్స్ అది ఈ మార్షల్ పోస్టుల దగ్గర ఉంటాయి. అయిపోయాయి, ఇప్పుడు నేను బయటకు వెళ్ళిపోవాలి. ఓ ఓ